పర్యావరణ పరిరక్షణలో భాగంగా వినాయక చవితిని అందరూ ఎక్కువ గణపతులతో పండుగ చేసుకోవాలని విశ్వ ప్రగతి చిట్ ఫండ్స్ వ్యవస్థాపకులు తుంగారమణయ్య చెప్పారు. కడప నగరంలో సుమారు 500కు పైగా మట్టి గణపతి విగ్రహాలను ప్రజలకు విశ్వ ప్రగతి చిట్ ఫండ్స్ లయన్స్ క్లబ్ సంయుక్తంగా అందజేశారు. భవిష్యత్తులో మట్టి విగ్రహాలు తప్ప ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు లేకుండా ఉండేలా ప్రతి ఒక్కరూ శ్రద్ద వహించాలని ఈ సందర్భంగా రమణయ్య కోరారు. 5 ఏళ్లుగా నగరంలోని ప్రజలకు వినాయక చవితి సందర్భంగా ఉచితంగా మట్టి వినాయక విగ్రహాలను 500 నుంచి 1000కి పైగా అందజేస్తున్నామని ఈ సందర్భంగా చెప్పారు. కడప ప్రజలకు ఫస్ట్ అడ్వాన్స్ వినాయక చవితి శుభాకాంక్షలు. పర్యావరణం దృష్టిలో పెట్టుకొని గత 5 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరము విశ్వ ప్రగతి చిట్ ఫండ్స్ ఆధ్వర్యంలో విగ్రహాలు మట్టి విగ్రహాలు పంపడం జరుగుతుంది. ఈ రంగులు అవన్నీ అయిన దానివల్ల పర్యావరణం దెబ్బతింటుందని అందరికీ అవగాహన రావాలని మేము ప్రతి సంవత్సరము 500 నుంచి 1000 విగ్రహాలు పంచుతూ ఉన్నాము. ఈసారి మాకు లయన్స్ క్లబ్ వాళ్ళు కూడా కలిసి ఇద్దరు ఆధ్వర్యంలో మట్టి విగ్రహాలు పంచడం జరిగినది. ఇక్కడ పాలంపల్లి దగ్గర నుంచి తీసుకొచ్చాము. ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పంచుతాము. ప్రతి సంవత్సరం ఇక్కడే పంచుతాము. ప్రజలందరూ సుఖశాంతులుగా ఉండాలని మా కోరిక. ఇట్లే ఇంకా అందరూ కూడా పంచి పర్యావరణ కాపాడాలని, కలర్ విగ్రహాలే కనపరాకూడదని నేను ప్రజలను కోరుకుంటున్నాను. ఈరోజు వినాయక చవితి సందర్భంగా కలర్ లేనటువంటి మట్టి విగ్రహాలు, ఎందుకంటే వాతావరణం కాలుష్యం కాకూడదని చెప్పి విశ్వ ప్రగతి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ వారు మరియు సంయుక్తంగా లయన్స్ క్లబ్ కమిటీ కలిసి దాదాపుగా 500 విగ్రహాలు పంచడం జరిగింది. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. లయన్స్ క్లబ్ వారు విశ్వ ప్రగతి చిట్ ఫండ్స్ సేవలో ప్రతి ఒక్క సేవలో ముందుండి